నమస్తే. నా పేరు కోసంపూడి శ్రీనివాస్. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే రాజోల నుంచి. జనసేన పార్టీ మనందరికీ తెలిసిందే, రాజకీయాల్లో ఇదొక జవాబుదారితనం తీసుకొస్తారని, ఒక సమూలమైన మార్పు తీసుకొస్తారని, లేకపోతే జీరో బడ్జెట్ పాలిటిక్స్కి మేము ఆద్యులుగా ఉంటామని చెప్పేసి అని రాజకీయాల్లోకి వచ్చి మొన్న అన్ని స్థానాల్లోని కమ్మి వామపక్షాలతోటి తర్వాత బీఎస్పీతో కలిపి పోటీ చేసినటువంటి జనసేన పార్టీకి దక్కిన ఏకైక సీటు రాజోల ఎమ్మెల్యే సీటు రాపాక వరప్రసాద్ గారిది, ఎస్సీ కాన్స్టిట్యున్సీది. అయితే నిన్న ప్రమాణ స్వీకారంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ నుంచి ఆయన ఒక్క ఆయనే. ఈ రోజున జనసేన పార్టీ ఏదైతే తమ ఆశయాలతో ముందుకొచ్చిందో, లేకపోతే వారు ఒక మేనిఫెస్టోతో ముందుకొచ్చారో, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలంటే ఈరోజు వారికి ఉన్న ఏకైక దిక్కు ఏదైనా ఉందంటే అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ గారి ద్వారటే. ఆయన నిన్న జగన్ గారిని కూడా అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలవడం అని మనం చూసాం. అంటే సహజంగానే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారినో లేకపోతే వేరే అధికార పార్టీ వాళ్ళని కలిస్తే రకరకాల అపోహలు సృష్టిస్తారు, ఒక ఎమ్మెల్యే ఏముంటాడు అతను కూడా జంప్ అయిపోతాడని చెప్పేసి అనే వాదనలు కూడా ఏ వస్తూ ఉంటాయి. కానీ ఆయన కూడా చాలా ఈ మధ్యకాలం చెప్పిన ఇంటర్వ్యూలో కూడా, నేను జనసేనలో ఉంటే నా స్థానం నెంబర్ 1, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నా నెంబర్ 152, కాబట్టి నేను పార్టీ మారను, అసెంబ్లీని వేదికగానే మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ ఏ సిద్ధాంతాల మీద అయితే మేము రాజకీయాల్లోకి వచ్చామో ఆ సిద్ధాంతాల మీద మేము పోరాడతాం, ప్రజల తరఫున గొంతు వినిపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆహ్వానించ దగ్గర పరిణామమే, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు లోక్సత్తా పార్టీ తరఫు నుంచి ఏకైక ఎమ్మెల్యేగానే తమ వాణి అన్నీ వినిపించారు. అదే సందర్భంలో ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ తమ పార్టీ సిద్ధాంతాలని, మేనిఫెస్టోని అంతమంది ఎమ్మెల్యేల ముందు, ఇంచుమించు దాదాపు 175లో 174 మందికి, అంటే అధికార పక్షం కానీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ రెండు పార్టీ, అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేసిన పనులు తప్పు పెడతా ఉండాలి, చేసిన తప్పుల్ని, అదేవిధంగా అధికార పక్షం చేస్తున్న మంచిని పొగుడుతూనే ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉంటే పొరపాటును సరిదిద్దడానికి ఒక తమ బాణి వినిపించాలి. ఇదే సందర్భంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా అక్కడ చెప్తూ ఉండాలి, తమ ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చామన్నది కూడా చెప్తూ ఉండాలి. ఈరోజు చాలా అటువంటి చాలా ఒక క్లిష్టమైన ఒక బాధ్యత అయితే ఈరోజు రాపాక వరప్రసాద్ గారు ఉంది. ఎందుకంటే అందరూ నేను సోషల్ మీడియాలో కూడా ప్రతి వారు మా తొలి అడుగుపడింది అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ ద్వారా మేమందరం తోటాలు అందిస్తాం, మా తోటాలను ఆయన అసెంబ్లీ వేదికగా తెలుస్తూ ఉంటారు అని చెప్పేసి, అంటే జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ గారి భుజం మీద తుపాకీ పెట్టి గన్ పేల్చబోతుందన్నమాట ఈ రోజున. మరి ఆయన ఏ విధంగా సక్సెస్ అవుతారనేది మనం చూద్దాం. కాకపోతే నిజంగా అధికార పక్షాలు కూడా ప్రతిపక్షాలు కూడా ఎవరైనా కూడా ఏదైనా గతంలో ఏదైతే ప్రతిపక్షంలో స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చాలా చెప్పింది ఏమని, మాకు కనీసం మైక్ కూడా ఇవ్వలేదు, మా గొంతు నొక్కారు అని చెప్పేసి అని, అటువంటి సందర్భం ఇప్పుడు అధికార పక్షంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి విధానంగా లేకుండా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఒక అవకాశం ఇచ్చి వారు గొంతుని వాణిని వినిపించవలసిన సందర్భం అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ అవకాశాన్ని ఎంతవరకు రాపాక వరప్రసాద్ గారు ఉపయోగించుకుంటారో, అదేవిధంగా ప్రజల తరఫున ప్రజల గొంతుగా, ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే ప్రజల గొంతు, ప్రజల గొంతుతోటి అక్కడ ఏ విధంగా తమ వాణిని వినిపిస్తారన్నది మనం అందరం వేచి చూడాలి. నిజంగా ఆ విషయంలో సక్సెస్ అవుతారని, వారి మీద నమ్మకం పెట్టుకున్న జనసేన పార్టీ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్తారని చెప్పి మనం అందరం ఆశిద్దాం. నమస్తే.